రాజకీయ నాయకులు మహేష్పై దృష్టి పెట్టారు. ఎందుకంటే మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో నటిస్తే రాజకీయ నాయకులు మహేష్పై ఎందుకు దృష్టి పెట్టారంటారా? అందుకు కారణం లేకపోలేదు. మహేష్ గతంలో నటించిన సినిమాల స్క్రిప్ట్ వేరు, ఈ చిత్రం స్క్రిప్ట్ వేరు. ఈ చిత్రం పూర్తిగా రాజకీయ నేపథ్యంతో కూడుకున్న చిత్రం. మహేష్ ఈ చిత్రంలో ఎన్ఆర్ఐగా ఇండియాకు వచ్చి ఎమ్మెల్యే అయ్యి సీఎం అవుతాడు. ఒక సాధారణ వ్యక్తికి సీఎం అయ్యేంత కసి ఎందుకు వస్తుంది? సమాజంలో జరిగే అవినీతి అక్రమాలు, అన్ని రంగాల్లో ఉన్న కుంభకోణాలు, అభివృద్ధి అంటూ ప్రజలను మోసం చేసి అందలం ఎక్కుతున్న రాజకీయ నేతలు ఆలోచనలు, తమ ప్రభుత్వం చేస్తున్న తప్పును కప్పిపుచ్చుకోవడానికి మీడియాను తప్పుదోవ పట్టించడం, రాక్షసుల కన్నా హీనంగా ప్రజలను ఏదో రకంగా మాయ చేసి నేతల క్షేమం కొరకు ప్రజలను బలి పశువులను చేయటం, ఇలా చెప్పుకుంటూ పోతే వేల కొద్ది సమస్యలు వస్తూనే ఉంటుంది. ఈ సమస్యలకి కొంతవరకైనా సొల్యూషన్ వస్తుంది భరత్ అను చిత్రం ద్వారా. దశాబ్దాల నుండి రాజకీయంలో నేతలకి ఇంత మాత్రం కూడా ఆలోచన రాలేదా అంటూ రాజకీయ నేతలను తిట్టుకోవడం ప్రారంభిస్తారు ప్రజలు. సినిమా చూసేది ప్రేక్షకులే ప్రజలు, ప్రజలే ప్రేక్షకులు కాబట్టి ఈ సినిమా రాజకీయంలో పెను మార్పులు తీసుకురావడం ఖాయమని భావిస్తున్నారు సినీ విశ్లేషకులు. ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. ప్రకాష్ రాజు ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. మరిన్ని మూవీ అప్డేట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ